నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక పాప మీద ఒక సాధు ఇలా అగాచ్యం చేయడం జరిగింది. అది మీడియాలోకి వచ్చింది. సో ఇవాళ ఇంత హైలైట్ అవుతుంది. యాక్చువల్గా మన ఇది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్సే. ఇది అమ్మాయి తప్పించుకోవడం వల్ల ఇది హైలైట్ అయింది. కానీ ఇది ఒక 4 మంత్స్ బ్యాక్ నుంచి కూడా ఇలాంటి నేను విన్న 4 మంత్స్ బ్యాక్ నుంచి, కానీ అప్పుడు దాని ముందు నుంచి కూడా పిల్లల మీద, ఆడపిల్లల మీద అగాచ్యం చేస్తూనే ఉన్నారు. అవి మీడియాకి రాకుండా సప్రెస్ చేస్తూనే ఉన్నారు. ఇది ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇదేదో కోర్టులో కేసు ఉంది ఈ సైట్ గురించి, దానివల్ల ఇవి అన్నీ ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఆ పాపని ఒకసారి మీరు కనుక్కోండి, ఆ పాప పడిన వేదన ఏంటో కనుక్కోండి. నిజంగా కోర్టు కేసు గురించి అయితే ఆ పాప అంత ఏళ్ళి మీడియాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక వీడియో ఉంది, నా లాస్ట్ 4 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ ఒక 6 మెంబర్స్ పిల్లలు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళని పట్టుకుంటే అందులో ఒక అబ్బాయి చెప్పాడు, ఆడపిల్లల మీద 7 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లల మీద ఎలాగా ఈయన అగత్యం చేస్తున్నారో ఆ అబ్బాయి ఇచ్చిన కాన్వర్జేషన్ కూడా ఉంది. అయితే మా ఇప్పుడే మహిళా పోలీస్ ఆవిడ డెలివరీకి వెళ్ళింది. సో ఆవిడ వచ్చే వరకు వచ్చిన తర్వాత మీకు అవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఇది ఆస్తి గొడవలు అయితే కాదు, ఒక ఆడపిల్లల విషయం గురించి ఇది మేము మాట్లాడుతున్నాం. ఆస్తితో ఈ సైట్ గురించి మాకు సంబంధం అయితే లేదు. నేను ఒక ఇండిపెండెంట్ని, ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు. నేను ఒక పిల్ల ఆడపిల్లల గురించి వచ్చి నేను ఇక్కడ మీ అందరి మీడియా ముందు మాట్లాడుతున్నాను. సో ఈ పిల్లలు పడే బాధన వేదన ఏంటో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే సాధు ఉన్నారో ఈయన ఇది ఒక్కటే కాదు, ఇక్కడ గోశాల ఉంది, గోశాల మీద ఫండ్స్ కూడా వస్తుంటాయి. కానీ ఆ ఫండ్స్తో ఆయన ఎర్లీ మార్నింగ్, మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆ ఎర్లీ మార్నింగ్ కూడా ఆవుని కబేలాకి తీసుకెళ్ళి తరలిస్తున్నారు. అవి ఎందుకు సప్రెస్ అవుతున్నాయో మాకు తెలియట్లేదు. మేము అప్పటికీ మేము పేపర్లో వేయడం జరుగుతుంది, కానీ అవి ఏవి కూడా బయట మీడియాకు రాకుండా ఆపేయడం జరుగుతుంది. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దయచేసి నేను ఇది చెప్తున్నాను, ఆ పీఠాధిపతులైనా సరే ఇంకా ఎవరైతే సాధువులైనా సరే ఒక్కసారి మీరు అందరూ ఎంక్వైరీ చేయండి. నేను వాస్తవం చెప్తున్నాను, లేకపోతే ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎంక్వైరీ చేయండి. పిల్లలైతే దర్యాప్తులో ఏం తెలియదని చెప్పారు, వాళ్ళైతే ఆధారాలు లభించి అంటున్నారు.